జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చిత్తూరుకు సంబంధించి డైరీ విషయం మాట్లాడారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే డైరీని పునరుద్ధరిస్తాను. ఈరోజు చిత్తూరు డైరీకి సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా చిత్తూరు డైరీని అమూల్ సంస్థకు, అంటే గుజరాత్లో ఉండేటువంటి అమూల్ సంస్థకు అప్పచెప్పేటువంటి కార్యక్రమంలో రేపు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు రాబోతున్నారు. నాకు అర్థం కాని సమస్య ఒకటే, చిత్తూరు డైరీ అనేది చిత్తూరు నడిబొడ్డున ఉండేటువంటి ప్రాపర్టీ. ఆ డైరీ స్థాపించింది రైతుల భాగస్వామ్యంతో, రైతుల ఆస్తి. ఆ డైరీ నష్టాల బారిన పడడం, పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది. ఇప్పుడు ఆ డైరీని మళ్ళీ అమలుకు అప్పచెప్పేటువంటి క్రమంలో మళ్ళీ ఆ డైరీని అక్కడనే అమలుకు అప్పచెప్తానని అంటున్నారు. దాదాపు 650 కోట్ల రూపాయల ఆస్తి, 33 ఎకరాల స్థలం. ఆ డైరీలో ఈరోజు ఈ అమలుకు పనికొచ్చేటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయంటే నాకు తెలిసి ఏవి లేవు, మొత్తం స్క్రాప్. అప్పుడు కట్టినటువంటి బిల్డింగుల్లో మళ్ళా వీళ్ళు ఆ బిల్డింగులు ఓపెన్ చేసి వాళ్ళు ఉపయోగించుకుంటారంటే ఆ బిల్డింగులు ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగులు మళ్ళీ పడగొట్టు కట్టాలి. డైరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలంటే అది పొల్యూషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల టౌన్ మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ స్మెల్ రావడము, పొల్యూషన్కి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోవడం అన్నీ కూడా చేయాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చిత్తూరు జిల్లాలో ఒక సహకార డైరీని ఏర్పాటు చేయాలా, ప్రజల కోసం చేయాలంటే ఆ డైరీనే అక్కడనే ఇవ్వాల్సిన పని లేదు. అంత విలువైనటువంటి ఆస్తిని అప్పచెప్పాల్సినటువంటి అవసరం, చిత్తూరు నడిబొడ్డులో అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏముందో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సమాధానం చెప్పాలి. జిల్లా అప్పచెప్పాల్సి వస్తే ఊరికి కొంచెం పక్కన రైతుల కోసం నిజంగా చేయాల్సి వస్తే అక్కడెక్కడో ఒక చోట ల్యాండ్ ఇచ్చి ఏర్పాటు చేస్తే అటు పొల్యూషన్ ఉండదు, రైతులకు ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి జిల్లాలో ఉండేటువంటి రైతాంగానికి అర్థమయ్యేది ఏమంటే పూర్తిగా ఒక విలువైనటువంటి స్థలాన్ని, డైరీకి సంబంధించినటువంటి ఆస్తులను ఒక సంస్థకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం జరిగిందనడానికి ఇంతకంటే ఉదాహరణ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అమూల్ లాంటి సంస్థలు ఈ జిల్లాలోనే, ఈ రాష్ట్రంలోనే చాలా ఉన్నాయి. ఈరోజు సంఘం డైరీ కూడా బ్రహ్మాండంగా కూడా పనిచేస్తూ ఉంది. మరి ఆ సంఘం డైరీకే నువ్వు ఎందుకు అప్పచెప్పలేకపోయినావు, అక్కడి నుంచి అమూల్ని ఎందుకు తీసుకొచ్చినావు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు, పాడి రైతులకు పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అమూల్ ఎక్కడైతే పనిచేస్తూ ఉందో అక్కడ ఉండేటువంటి రైతాంగానికి కూడా అర్థమవుతా ఉంది. ఇది పూర్తిగా ఒక విలువైనటువంటి ఆస్తిని వేరే ఉద్దేశంతో కిట్కో ప్రో ద్వారా నువ్వు ఖచ్చితంగా అమలుకు అప్పచెప్పావు అని అనడానికే చిత్తూరులో నడిపొట్టులో ఉండేటువంటి విలువైనటువంటి స్థలాన్ని, ఆ డైరీకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఆ లోపల ఉండేటువంటి ఆ మిషనరీ బిల్డింగ్స్ పనికిరానటువంటి వాటిని ఒక స్థలం అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే దాన్ని అప్పచెప్తున్నామనడానికి ఇంతకంటే ఉదాహరణ లేవు. ఇది పూర్తిగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్థ ద్వారా, కిట్కో ప్రో ద్వారా నువ్వు లాభం పొందడానికే చేసినటువంటి విషయం అనేది ఈ జిల్లా రైతాంగానికి పూర్తిగా అర్థమైందని చెప్పి తెలియజేస్తుంది.